Jai Bhava. Vijayi Bhava. Jai Bhava. Vijayi Bhava. Raju annitikanna jagarukata deni vishayamlo patinchali ante shiksha vesetappudu patinchali. ప్రశాంత చిత్తంతో ఆలోచించానా, ఒకటికి పరిమార్లు ఆలోచించానా, శాస్త్రమునకు కట్టుబడి వేస్తున్నానా, తప్పుకి తగినంత దండన మాత్రమే విధిస్తున్నానా, ఈ విషయములను బాగా ఆలోచించి దండమును ప్రయోగించకపోతే తప్పు చేసే వాళ్ళకి భయం పోయే అవకాశం ఉండొచ్చు, తప్పు చెయ్యని వాళ్ళకి భయం పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే తాను వసంత ఋతువులో సూర్యుడిలా ఎవరిని దగ్గరికి తీసుకోవాలో వాళ్ళని తీసుకుని దూరంగా ఉంచవలసిన వాళ్ళని దూరంగా ఉంచుతూ దండాన్ని ప్రయోగించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ప్రయోగిస్తే అసలు తప్పు చెయ్యడానికి భయపడే వాళ్ళు భయపడతారు, తప్పు చెయ్యకుండా ఉంటారు. మనం ఈ తప్పు చెయ్యనప్పుడు మనకెందుకు శిక్ష పడుతుంది అని చెప్పి ధర్మాత్ములైన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అది అంత జాగ్రత్తగా ఆలోచించి ప్రయోగించాలి సుమా. అంటే ప్రభువు వలన ప్రజలకు ఎంత ఊరట కలగాలో, రాజ్య పరిపాలన ఎంత బాగా జరగాలో, దాని వలన ప్రజలు ఎంత ప్రశాంతతని పొందగలగాలో, భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉత్తమమైనటువంటి పరిపాలకుడుగా ధర్మరాజు గారిని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి అలా ఉండాలి. అంతేకాదు తన తలంపు వెంట తమకించి ప్రజకు నువ్వుగా చరించుటయును తగదు పతికి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు బాగా ఆలోచించి ప్రారంభించాలి. ఎందుకని అంటే ఈ పని చేస్తే ప్రజలకి ఎంత బాధ కలుగుతుంది, పరిపరి విధములు ఆలోచించిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించి కార్యాచరణకి రావాలి తప్ప దుంతుడుగు స్వభావంతో నీకు నచ్చిందని ఆచరణ చెయ్యవద్దు. దాని వలన ఏమవుతుందంటే నీకు నచ్చిన ప్రజలకి కష్టం కలగవచ్చు. అప్పుడు ప్రభువు వలన ప్రజలు ఇబ్బంది పడే స్థితి రాకుండా ఉండాలి కదా. అందుకని నువ్వు పరకాయ ప్రవేశం చేసి ప్రజల మనసులలోకి దూరి వాళ్ళకి హితమైన కార్యమే అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే దాన్ని ఆచరణ చేసే ప్రయత్నం చెయ్యి. ఒక స్థానమునకు చేరిన తరువాత ఆ స్థానమునందు తాను ప్రవర్తించేటటువంటి విధానము వలన తన కింద ఉన్న వాళ్ళ గౌరవం నిలబడాలి. లేనినాడు ఆ గౌరవం ఎలా ప్రసరిస్తుంది, ఎలా నిలబడుతుంది? కాబట్టి అది నీ వ్యక్తిగత విషయము కాదు, దానితో పాటుగా నీ మీద ఆధారపడిన వాళ్ళ గౌరవం అంతా ఇమిడి ఉన్నది, వ్యవస్థ గౌరవం ఇమిడి ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. అంతేకాని ఇవాళ నేను ఈ పదవిలో కూర్చున్నాను కదా అని నీ చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాని వలన ఆఖరికి ప్రజకు నువ్వుగా చెరించుటయును తగదు పతికి. ప్రజలు బాధపడే విధంగా ప్రభువు ప్రవర్తించరాదు. ఇది కేవలము రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువే కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ స్థాన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే దాని చేత ప్రభావితులయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది దెబ్బతింటారు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. నీవు అధికారమును దృష్టిలో పెట్టుకోవడం కన్నా నీ వలన ఎంతమంది ప్రభావితులవుతారో, ఎంతమంది కష్టసుఖాలు పడతారో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండడం నేర్చుకో. తప్ప నీ స్వార్థము నీ సంతోషము ఒక్కటే దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవద్దు. అన్నగారి స్థాయిలో అన్నగారు, భర్త స్థాయిలో భర్త, భార్య స్థాయిలో భార్య, బిడ్డల స్థాయిలో బిడ్డలు, నేను ఇలా ప్రవర్తిస్తే మా నాన్నగారు సంపాదించుకున్న కీర్తి ఏమవుతుంది అని బిడ్డలు ఆలోచించిన నాడు, నేను ఇలా ప్రవర్తిస్తే మా వారి గౌరవం ఏమవుతుందని భార్య అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారని భర్త అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా కార్యాలయం ఏమైపోతుందని కార్యాలయ అధిపతి అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఊరేమైపోతుందని ఊరికి అధిపతి అనుకున్ననాడు, ఎవరికి వారు ఏ స్థాయిలో వారు ఆ స్థాయిలో అనుకున్ననాడు, వారి కింద ఉన్నవారందరూ భద్రంగా ఉంటారు, పైవాడు భద్రంగా ఉంటాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించుకో. నీ వరకు నువ్వు సంతోషపడిపోవడం కాదు, దాని వలన ఎంతమంది గౌరవం పోతుందన్నది కూడా ఆలోచించుకున్ననాడు ఆ పని చేయకు. ఇది చేయడం వల్ల ఇంతమంది గౌరవం నిలబడుతుంది అనుకున్ననాడు, అది నీకు కష్టమైన ఆ పని నువ్వు చేయవలసిందే, అలా ఉండవలసిందే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోసమా ధర్మరాజా, అప్పుడే నువ్వు ప్రభువుగా గొప్ప కీర్తిని సముపార్జించుకుంటావు. ఇది రాజధర్మం అడిగాడు కాబట్టి రాజును అడ్డుపెట్టి చెప్పాడు. ఎంత గొప్ప మాటలు చెప్పాడండి ఈ మహానుభావుడు.
ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా భీష్ముడు రాజధర్మాల్ని ఉటంకిస్తున్నాడు. అంపశయ్య మీద పడుకుని మాట్లాడుతూ, అవలేపంబున కర్తవ్య వివేకము లేక వలసినట్టుల ఎవ్వండవినీతి చేయు ధరణీధవుడు విడువవలయు తనకతడు గురుడయినన్. రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువు ప్రజా సంక్షేమం కోసం దృష్టిలో పెట్టుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి ధర్మములను వరుస క్రమంలో వివరణ చేస్తూ వేరొక ప్రధానమైన విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. ఒక భావాన్ని వ్యక్తం చెయ్యాలి అంటే భాష మీద ప్రభుత్వం ఉండాలి. భాష మీద ప్రభుత్వం ఉన్నంతసేపే భావము పటుతరమైనటువంటి రీతిలో వ్యక్తము చేయడం సాధ్యమవుతుంది. ఈ రెండూ ఉన్నంత మాత్రం చేత సరిపోదు. శరీరము కూడా దానికి అనువుగా ఉండాలి, ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి. అన్నిటికన్నా ఇక తన అవతార పరిసమాప్తి చేసేస్తున్నాను, కేవలం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశే పర్యంతము మాత్రమే శరీరమునందుంటానని పూర్తిగా తెలిసి ఉన్నటువంటి భీష్ముడు తన ఎందున్నటువంటి సమస్త శాస్త్ర పరిజ్ఞానాన్ని ధర్మరాజును అడ్డుపెట్టి లోకమునకు అందించడం కన్నా తన జీవితానికి పరమ ప్రయోజనం ఇంకొకటి ఉండదనేటటువంటి సదుద్దేశ్యంతో చెప్తున్నటువంటి రాజధర్మములు. ఆ కోణంలో పరిశీలనం చేసినప్పుడు భీష్ముని యొక్క త్యాగనిరతి అర్థమవుతుంది. అందుకే లోకంలో అన్నిటికన్నా గొప్ప ఉపకారం ఏది అంటే అవతల వారి యొక్క మనస్సు మారి అవతలవారు కూడా సక్రమమైన రీతిలో ప్రవర్తించేటట్లుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ. అయితే అభూత కల్పనలతో మాట్లాడకూడదు, దానికి శాస్త్రము ప్రాతిపదిక అయి ఉండాలి. రెండు, లోకంలో అసలు చెడు లేనివాడెవరు ఉంటాడు? అంతో ఇంతో చెడు ప్రతివారి ఎందు ఉంటుంది. ఆ చెడు వదిలిపెట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ మళ్ళీ అవతలవారి ఎందే పైకి లేస్తుంది. అది ఇవతలవారి గొప్ప కాదు, అంటే నిగూఢంగా వారిలో ఉంది ఆ ప్రజ్ఞ. నేను ఈ తప్పు చెయ్యకూడదు అన్న భావన ఉంటుంది, కానీ అది పట్టుతరము కావాలి, అది బలవత్తరము కావాలి. అది బలవత్తరము కానంతసేపు బలహీనత బలంగా ఉంటుంది. బలహీనత కన్నా ఉత్తమ భావన యందు బలము పెరిగిన నాడు అది బలహీనతను త్రోసి రాజని సంస్కారవంతమైనటువంటి భావములు మనసులో పొటమరించి అది చక్కటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి నడవడికి కారణభూతమవుతుంది. అది ఆ మాట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆర్షధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే ఉపదేశమే. ఆ ఉపదేశానికి కూడా ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తులు చెయ్యాలి. భీష్ముడు లాంటి వ్యక్తులు చేసినటువంటి ఉపదేశములు ఏవి ఉంటాయో వాటిని మనం చదువుకున్నా చాలు, వాటిని మనం విన్నా చాలు. అలా వినగలిగితే వాసనాబలాలు ఏవి మనని పట్టుకోకూడనివి పట్టుకుని ఉన్నాయో, వాటి చేత మన జీవితము పాడవుతోందో, అవి పోయేటట్టుగా చేయగలుగుతాయి. అది ఆ భావమును ప్రచోదన చెయ్యగలిగినటువంటి శక్తి, ఉత్తమమైనటువంటి సంస్కారమును అందించగలిగినటువంటి శక్తి భీష్మాచార్యుల వారికి ప్రబోధమునకు ఉన్నది. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మంతటి వాడు భీష్మా, నువ్వు చెప్పేటటువంటి మాటలు వేదతుల్యములవుతాయి అని చెప్పి అనడానికి కారణమైంది. ఉత్తమమైనటువంటి ప్రబోధాల్ని చదవగా చదవగా, ఉత్తమమైన ప్రబోధాలు వినగా వినగా, మనలో ఉండేటటువంటి దుర్వాసనలు కూడా కట్టెలోంచి ఎలా నీరు క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోతుందో అలా వెనక్కి వెళ్ళిపోయి ఆవిరైపోతుంది. మీరు సమాజమునందు ఒక పోకడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బాగా దుష్టమైన సంస్కారములతో ఉన్న వ్యక్తి బాగుపడడం మొదలుపెట్టినా బాగుపడినా ఇక ఆయన పాడవడు. బాగా ఉత్తముడైనటువంటి వ్యక్తి, బాగా సంస్కారవంతుడైన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి పాడైపోవడం మొదలుపెట్టాడనుకోండి, దాన్ని ఆపడం చాలా కష్టం. ఏమీ తెలియక పాడైపోతున్నవాడు వినవలసిన విషయాన్ని వింటే బాగుపడతాడు. అన్నీ తెలిసిన్నవాడు పాడైపోతున్నాడు అనుకోండి, ఎవరు వెళ్ళి చెప్పి ఆపగలరు? ఆయనకి తెలియని విషయాలా? మీరు ఎలా ప్రబోధం చేస్తారు? ఎలా జ్ఞాపకం చేస్తారు? ఎలా మళ్ళీ ఆయన్ని సక్రమమైన మార్గంలోకి తీసుకొస్తారు? అందుకే ప్రబోధము చేత తేలిక ఏ విషయంలో అంటే, నిజానికి మనసు దుష్టమై ఉన్నటువంటి వారు ఎవరుంటారో వారు చాలా తేలికగా మారతారు.
శాంతిపర్మల్ లాంటి విషయాలు, భీష్ముడు చెప్పినటువంటి విషయాలు విని కొద్దిగా అటు ఇటుగా ఉన్నటువంటి మనస్సులలో కూడా మంచి భావనలు ప్రచోదన పొందుతాయి. ఇంకా మంచి భావనలు ఉన్నవాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని పొందుతారు, మిట్లెక్కగలుగుతారు ఆ సోపానాల్ని. అందుకే శాంతిపర్వానికి మహాభారతంలో అంత ప్రఖ్యాతి వచ్చింది. కాబట్టి భీష్ముడు ఒక ప్రభువుకు ఉండవలసినటువంటి విశేషాన్ని చెప్తున్నాడు. అవలేపంబున కర్తవ్య వివేకము లేక వలసినట్టుల ఎవ్వండవినీతి చేయు ధరణీధవుడు విడువవలయు తనకతడు గురుడైనన్. ఎంత గొప్పవాడైనా కూడా వాణ్ణి విడిచిపెట్టవలసిందే. ధర్మరతులు, అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, కులజులునగు పరిజనముల వినుపు పతికి హితము. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఎటువంటి వాళ్ళని ప్రభువు బాగా దగ్గరగా ఉంచుకోవాలో ఇప్పుడు చెప్తున్నాడు భీష్ముడు. అందులో ధర్మరతులు, అర్ధ నిర్మాణ చతురులు, లౌల్యరహితులను, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, కులజులునగు పరిజనముల వెనుపు పతికి హితము. పతికి హితము ఆ రాజుకి ఎప్పుడూ కూడా క్షేమకరం, మంచిది. ఎటువంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుంటే, ఎటువంటి వాళ్ళని నమ్మితే, ఎటువంటి వాళ్ళని గౌరవిస్తే, ఎవరిని దగ్గరికి తీసుకుంటే మంచిది అంటే మొట్టమొదట ఎవరికి ఇవ్వాలి స్థానం అంటే ధర్మరతులు. వాళ్ళు ధర్మమునందు రమించేటటువంటి స్వభావం ఉన్నవారు. జయ భవ విజయీ భవ జయ భవ విజయీ భవ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.